ఓం గంగగణపతి నమ శ్రీమాతమ జ్యోతిషం జీవన గమనం చాలా ప్రేక్షకులకు స్వాగతం పాపం చాలామంది ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తుంటారు అది ఏ దానికైనా అండి దేనికైనా మనకంటూ ఒక మంచి టైం రాకపోతే అది ఖచ్చితంగా మనకి అస్సలు అది అందరి ద్రాక్ష కిందనే ఉంటుంది అందరి ద్రాక్ష ఎప్పుడు పుల్లగానే ఉన్నట్టుగా అది ఎప్పుడూ మనకి దక్కకుండా దూరం అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఇలా జరగడానికి ఏంటంటే వాళ్ళ జాతకంలో నాలుగో ఇంటికి పాపగ్రహ సంబంధం ఉండటం కానీ నాలుగో ఇంటి వాడు నాలుగో ఇంటికి వ్యయభావం అయినటువంటి మూడో ఇంట్లో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా లగ్నానికి నాలుగో ఇంటి వాడు వ్యయభావంలో ఉండటం కానీ లేదా నాలుగో ఇంటికి వ్యయభావం అంటే మూడో ఇల్లు ఆ మూడో ఇంట్లో ఉండటం కానీ లేదా నాలుగో ఇంటికి ఆరో ఇంటి వాడు పాప ఆధిపత్యం పొందినటువంటి గ్రహ సంబంధం పాపగ్రహం అలా కేతువు ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కుజబుద్ధులు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి యుద్ధ వాతావరణానికి కారణం అవుతుంది కుజబుద్ధులు అంటే యుద్ధం సో ఇటువంటి కాంబినేషన్ వచ్చినప్పుడు అక్కడ సమ్ లిటిగేషన్స్ లీగల్ లిటిగేషన్స్ సమ్థింగ్ ఏదో అడ్వాన్స్ ఇచ్చి రిటర్న్ తీసుకోవటం ఇట్లాంటి జరుగుతూ ఉంటుంది జ్యోతిష ప్రకారంగా మనం సలహాలు ఇస్తాం జాగ్రత్త తీసుకోమంటాం ఇంకా కొందరు ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్టీ కూడా ఎంత కష్టపడతారో ఎంత తప్పిస్తారో పాపం కొందరు అలా అలా అది కంట్రోల్ అవ్వకుండా అంటే కొందామనుకున్నది జరగకుండా ఇబ్బంది పడతారు కొందరికైతే ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి అయ్యా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు మంచి ప్రాపర్టీ కోసం వెతుకుతుంటే ప్రాపర్టీ దొరకట్లేదండి ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల మనుషులు ఉన్నారు వీటన్నిటి నుంచి బయటపడి ఖచ్చితంగా మనం ఒక చక్కటి ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఒక మంచి రెమెడీ నేను మీ ముందుకు ఇవాళ తీసుకొచ్చాను ఇది అద్భుతమైనటువంటి కాబట్టి మీరు కనుక భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నా వీడియోస్ నేను ప్రతి ఒక్క అంశం చెప్పేది ఏంటంటే నేను ముందుగా నాకు దగ్గరకు వచ్చే క్లయింట్కి చక్కటి భరోసా ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది ఫలితాలు పొంది తీరుతారు అనేటటువంటిది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఒక చక్కటి విషయం మనం తెలుసుకొని మనం ఆచరిస్తే ఒక మందు వేసుకుంటే మన తగ్గుతుంది అనేటటువంటి నమ్మకంతో ఒక మందు వాడితేనే జబ్బు తగ్గుతుంది తగ్గదేమో అనేటటువంటి అనుమానంతో మనం మందు వేసుకున్నప్పటికీ వేసుకుంటుంటాం ఆ సందర్భంలో ఏమవుతుంది తెలుసా ఆ మందు ఆ జబ్బుని తగ్గించేదైనా కూడా ఆ జబ్బుని తగ్గించేదైనా కూడా ఆ మందు వాడికి పనిచేయదు బికాజ్ సైకలాజికల్గా మనం ముందు ప్రిపేర్ అవ్వాలి మనిషి అనేవాడు సైకలాజికల్గా ఫస్ట్ వాడు ప్రిపేర్ అవ్వాలి నాకు ఖచ్చితంగా మంచి జరగనుంది ఏదో ఒకటి చేస్తున్నాను నేను పరిహారం చేస్తున్నాను గురువు గారు చెప్పారు నేను చేస్తున్నాను ఖచ్చితంగా నాకు మంచి ఫలితం వస్తుందన్న పూర్తి నమ్మకం ఉండాలి వస్తే ఖచ్చితంగా వస్తుంది నన్ను నమ్మిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ మంచి ఫలితాలు పొందారు కామెంట్స్లో రాస్తూ ఉంటారు ఎన్నో చోట్లు రాస్తుంటారు ఇప్పుడంటే నేను కామెంట్స్ ఎప్పుడు డిసేబుల్ చేసేస్తున్నాను ఓకేనా సత్యసాయి శర్మ అనేవాడు వంద మందిలో డెబ్బై మందికి నచ్చవచ్చు ముప్పై మందికి నచ్చకపోవచ్చు ఈ నచ్చిన వాడు మంచి రాస్తాడు నచ్చని వాడు చెడు రాస్తాడు ఈ మంచి చెడ్డ రాస్తున్న దానికి మంచికి పొంగిపోవడం చెడుకి కృంగిపోవడం చేయడం ఎందుకని నేను కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసేస్తాను అంతే అంతకంటే ఏం లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రెమెడీలోకి వెళ్ళిపోతాం అసలు ఏమిటండి ప్రాపర్టీ కొనాలంటే ఈ రెమెడీ చేయాలి ఇందాక చెప్పిన విషయం ఏంటి భక్తి శ్రద్ధలు చేయాలి భక్తికి తోటి శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ రెమెడీ పెద్ద ఖర్చుతో అయితే అస్సలు కాదు అస్సలు మనకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పెద్ద ఖర్చు ఏమీ లేదు చాలా చిన్న ఖర్చు ఏమీ లేదు మన ఇంట్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు శివలింగం ఉంటుంది కదా ప్రతి ఇంట్లో శివలింగం ఉండాలి ఈశ్వర అనుగ్రహం ప్రతి ఇంటికి కావాలి శివలింగం అనేది ఈ బుటను వేలు కంటే మంచకూడదు అందులో ఏ లింగమైనా అయినా ఉండేవండి మీ ఇంట్లో నర్మద బాణలింగం చిన్న సాయి చిన్నపాటిది ఉన్న స్ఫటికలింగం ఉన్న ఏ లింగమైనా ఉన్నవ్వండి రాతిలింగం ఉన్నా ఏది ఉన్నా మీరు చిన్న లింగాన్ని తీసుకోండి ప్రతి అయితే ఈ యొక్క పరిహారం మొట్టమొట్ట చేసేటప్పుడు ఏంటంటే అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి మంగళవారం నుంచి స్టార్ట్ చేయండి మొట్టమొదటిగా ప్రారంభించేది ఎప్పుడంటే అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి మంగళవారం రోజు ప్రారంభించండి అలా ప్రారంభించి ఎలా చేస్తారు కొంచెం పెరుగు తెచ్చుకోండి ఇక్కడ వాడేది ఒకటే ఒక వస్తువు పెరుగు రెండో వస్తువు ఇంపార్టెంట్ వస్తువు ఉంది అది మీ మనస్సు ఆ భగవంతుడి మీద మీ యొక్క మనసును పెట్టి అయ్యా నేను ఇల్లు కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు గృహయోగం కలగట్లేదు నువ్వే నాకు గృహయోగం ఇవ్వాలి అనేటటువంటి పూర్తి భక్తి విశ్వాసాలతో పెరుగుని ఒక గ్లాసుడు పెరుగుని స్వామివారికి నమశివాయ 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 ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో స్వామిని నాకు గృహయోగం ఇమ్మని చెప్పి స్వామివారికి అభిషేకం చేయాలి ఇలా ఖచ్చితంగా ఎన్ని రోజులు చేయాలి తొంభై రోజులు చేయాలి నైంటీ డేస్ అమ్మో నైంటీ డేసా మన నువ్వు కోరుకున్న సంకల్పం ఎలాంటిది మన పెద్దలు ఏమంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే రెండు వెరీ క్రిటికల్ థింగ్స్ ఇవంత ఈజీగా జరిగేవి కావు కాబట్టి ఖచ్చితంగా మన పూర్వజన్మ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే భార్య మన ఇంట్లో ఉండే పెరిగేటటువంటి పశువులు సంతానము గృహయోగాలు ఇవన్నీ లభిస్తాయి పూర్వజన్మ కృతం పుణ్యం పశుపత్ని సుతాలయ అంటారు ఓకేనా ఇవన్నీ అంత ఈజీగా రావు పూర్వజన్మలు చేసినటువంటి పుణ్యం వల్ల వస్తాయి అయితే ఎప్పుడు మనకు డిలే అవ్వడానికి ఏంటి కారణాలు మనకు తెలిసే కాబట్టి ఆ డిలే అవ్వకుండా ఉండటానికే కొంచెం పెరుగు తీసుకొని ఈశ్వరుడికి నమశివాయ అంటూ అభిషేకం చేయమన్నాను ఒక మంగళవారం అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి మంగళవారం స్టార్ట్ చేయమన్నారు తొంభై రోజులు మధ్యలో ఆపకుండా చేయాలి ఇక ఆడవాళ్ళు అనుకోండి పాపం స్త్రీలకు ఖచ్చితంగా ఐదు రోజులు ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది మగవాళ్ళు అయితే ఖచ్చితంగా నూట ఎనిమిది రోజులు చేయాలి వాళ్ళు ఐదు రోజులు దూరంగా ఉన్నప్పుడు మగవాడు చేయాలి భర్త చేయాలి లేదా ఇంకా వాళ్ళ పిల్లలు చేయవచ్చు ఎవరైనా కానీ ఈ నూటెనిమిది రోజులు మా అంటే ఒక ఆవిడ చేస్తున్నారు ఆవిడకి మధ్యలో గ్యాప్ వచ్చింది వాళ్ళ అబ్బాయో వాళ్ళ భర్త ఎవరో ఒకరు దాన్ని కంటిన్యూ చేయవచ్చు తిందు తిను ఐదు రోజుల తర్వాత తిను మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇలా ఎనిమిది రోజులు నిర్మిరామంగా ఆ పెరుగుతోటి స్వామివారికి అభిషేకం చేసి మీ సంకల్పాన్ని బలంగా స్వామివారి చెప్పుకొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకున్నటువంటి వారు అతి శీఘ్రంగా గృహయోగాన్ని పొందుతారు కాబట్టి ఒక చక్కటి రెమెడీ మీకు ఉపయోగపడుతుందని తెలుసుకుని నేను మీ ముందుకు తీసుకొచ్చాను చిన్న రెమెడీ ఖర్చుతో ఏం పని లేదు మీ మనసు పెట్టి చేయటంలోనే ఉంది ఈ రెమెడీ ఒక గృహయోగానికి కాకుండా ఎవరైతే మానసికంగా వైకల్యతల్లో ఇబ్బంది పడుతుంటారంటే మనసు ఏదో మా ఏదో ఒక ఇబ్బందిలో ఉండటం ఏదో ఎమోషనల్లీ డిస్టర్బ్డ్గా ఉండటం ఏదో సంథింగ్ వాళ్ళు డిప్రెషన్లో ఉండటానికి కారణం అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు అవన్నిటి నుంచి బయటపడటానికి కూడా ఈ చక్కటి రెమెడీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చక్కటి రెమెడీ మీరు చేసుకొని మంచి ఫలితాలు పొందాలని ఆ ఈశ్వరానుగ్రహాన్ని అనుగ్రహాన్ని సంపూర్ణంగా మీరు పొంది అందరూ కూడా స్వగృహ యోగాన్ని పొంది మీరందరూ మీ యొక్క సొంత ఇంట్లో సంతోషంగా నివసిస్తూ అలాగే ఆ ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని విధాలుగా సర్వైశ్వర్యవంతులై భోగభాగ్యంతో తులుతూగుతూ మంచి ఆయుష్యాన్ని పొంది ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని ఈశ్వర అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే